అంతా ఎందుకండి? మన ఫ్యామిలీ స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఇది మనం ఏదో కష్టపడి ఇంటికి వచ్చినట్లుగా షర్ట్ తీసేసి అన్ని చేసి చిరాక మొహం కడిగేసి అన్న పెట్టారు. ఆ పెట్టిన తర్వాత ఆవిడకి భయం పెడుతూ పెడుతుంది, సంపాదనాపరుడు ఏవో ఏ చిరాకులో ఉన్నాడో అని పెట్టిన తర్వాత తినేసిన తర్వాత చేయగడుకుని వెళ్ళిపోయాక మంచం మీద వాలిపోయాకంటే అబ్బా ఈ కూర ఎంత బాగా చేస్తుందో, చాలా రుచిగా ఉంది, అద్భుతంగా ఉంది అంటే ఆవిడ మనసు ఎంత పులకిస్తుంది. వీలైతే అట్టిడి చూసి భార్య కదా దగ్గర చేసుకుని అక్కును చేర్చుకుంటే ఆవిడ పొందే స్పందన అంతా ఇంత కాదు. అది ఇవ్వడానికి నీకు ఎన్ని ఖర్చులు అవుతాయండి, ఎన్ని ఎంత డబ్బు అవుతుంది, ఎంత సమయం పడుతుంది? నీలో ఆ ఫీలింగ్ ఉండాలంతే. ఒక్కడి చెప్తాను నేను, నీ ప్రేమని నువ్వు ఎంతగా నువ్వు ప్రివేల్ చేస్తావో, ఎంతగా ఈ ప్రపంచానికి ఈ ప్రకృతిలో నువ్వు ఏ ధరలోకి నువ్వు పంపిస్తావో అంతకింత రెట్టింపై నీకు వస్తుంది, అది ఆశిస్తుగా వస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు చెయ్యండి ఈ అలాయ్ పలాయ్ కార్యక్రమం నుంచి. దత్తన్న ఇచ్చినటువంటి కార్యక్రమంలో మనందరం స్ఫూర్తి పొంది దీన్ని మీరు ఆచరణలో పెట్టండి. దీని రిజల్ట్ చూస్తారు, అది అంత మించి మీరు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంకి ప్రతి కృతజ్ఞత మరొకటి లేదు. చేయండి, ఆచరించండి. నేనైతే గనక ఎప్పటి నుంచో ఆచరిస్తున్నాను.